అది వెంటనే రమ్మని సీఎం గారు ఆర్డర్ వేశారు, అందుకే హెల్మెట్ మర్చిపోయాను. ఇదిగో ఫైన్, రిసిప్ట్ కావాలి. ఓకే సార్. మీడియా వాళ్ళు వచ్చేసారా? నేను చచ్చానని రాస్తారు, తర్వాత కరెక్షన్ చేస్తారు. ఏమైంది సార్? సారీ సార్. ఏమైంది సార్? ఏమీ లేదయ్యా, చిన్న టెన్షన్ అంతే. పొద్దున్న వ్యాయామం చేస్తున్నప్పుడు ఏదోలా ఉందన్నారు, తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఏమీ లేదు సార్, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినా డీటెయిల్గా అన్ని చెక్ చేయాలి సార్. ఈ వ్యాయామాలు అవి వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు అలాగే చెప్తూ ఉంటావు. ఏంటయ్యా మఫ్టీలో వచ్చావు? వెంటనే రావాలని మీరే కదా ఆర్డర్ వేశారు మరి. అది కూడా నా తప్పేనా? ముందు ఆ చెవులో ఉన్న పెన్సిల్ ది. ఇదిగోండి. సారీ సార్. భలేవాడివయ్యా, స్పెషల్ ఎఫెక్ట్స్ లో కింగువా. మీరేమన్నారు సార్? నువ్వు నీ రెండు చేతులతో చిత్రీకరంపం పట్టుకుని టేకు చెక్క మీద పరాపరా రుద్దుతుంటే అలల శబ్దం బాగా వినపడుతోందయ్యా. కాకపోతే ఇంక ఏ చెక్క మీద గీకినా పర్ఫెక్షన్ దొరకదులే. సారీ సార్. లక్ష్మి, మా లాంటి వాళ్ళతో అబద్ధం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈయన ఈ పనులు వేసి కార్పెంటర్ పనికి వెళ్ళుంటే కనీసం రాష్ట్రమైనా బాగుపడేది. ఏంటి గుణుగుతున్నావు? నథింగ్ సార్. రాజధానిలోని మూడు ప్రాంతాలలో ఈ వచ్చే శుక్రవారం బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సత్తారాం కొంపలోని గొడవ నీకు తెలుసు కదా? పత్రికల్లో చూశాను సార్. డీజీపీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? మీరు ఫోన్ చేసిన తర్వాత కొంపదీసి ఏదైనా గొడవ జరిగితే ఓట్లన్నీ గల్లంతైపోతాయి. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వేస్ట్. మూడు సీట్లలో ఒక సీటే రూలింగ్ పార్టీకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఎంతో కష్టం మీద. ఆ సీటు సికింద్రాబాద్. ఛాన్స్ లేదు సార్, మొత్తం అన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి, ప్రతిపక్షాలు వాళ్ళకి. ఏమిటి సార్ మీరు అనేది? మీకున్న తెలివితేటలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికున్నాయి సార్? మీరే కదా కథానాయకుడు, జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఎందుకని? నిజం చెప్పాలంటే ఈ సత్తారాం సేట్ విషయం జరిగింది మీ మంచి కోసమే. మీరు ఓ అని ఒక్క మాట అంటే చాలు, అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ప్రతిపక్షాల వాళ్ళేనని మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాం. అదే కదా మన నాలంటి వాళ్ళు చేసే పని. స్పెషల్ బ్రాంచ్ రహస్యాన్వేషణ, పోకీళ్ళు మహేష్ బాబు లాగా. సారీ సార్. నీ వల్ల నాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఏంటి సార్? సత్తారాం సేట్ విషయంలో ప్రతిపక్షాలు వాళ్ళు చేతులు కలిపారని నా అనుమానం. ముఖ్యంగా వాడి సంగతి, వాడు ఎటువంటి వాడు, వాడి బుద్ధులు ఎటువంటివో నీకు బాగా తెలుసు. పులివెందుల హత్య కేసులో నేను పరారీలో ఉండగా పోలీసులు నా కోసం వెతుకుతున్నప్పుడు మీ నాన్న నన్ను కాపాడి తన భార్యని అనవసరంగా పోగొట్టుకున్నాడు. నీ చిన్నతనంలోనే నీ తల్లిని నువ్వు కోల్పోయావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నా చేత పాడు పనులు చేయిద్దామనేది మీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం మానుకోండి సార్, ప్లీజ్. బ్లాక్మెయిలింగా? ఇందులో ఎటువంటి బ్లాక్మెయిలింగ్ లేదే. బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి విషయాలు బయటపడకూడదు అనుకున్నాను అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకో. ఇటువంటి విషయాలు నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మి ఇవ్వగలను చెప్పు. సిగ్గు లేకుండా కిడ్నాప్ చేసిన వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాధితుల్ని కాపాడి తీసుకురావడం మాలాంటి పోలీసులకు అవమానం సార్. అయినా తెలిసి మీరు చేయమంటున్నా? వాట్ ఫర్? రాజశేఖర్, రంజన్, ఫిలిప్, దీని వెనక వేళ్లలో ఎవరో ఒకరి హస్తం ఉంటుందని మీరు అనుమానిస్తున్నారు. అలా కాదయ్యా, ఇంకేవైనా కావచ్చు. ఆ సత్తారాం సేటు, రాజశేఖర్ గారి మధ్య మనీ డీలింగ్స్ ఉంటాయి. ఆ సంగతి వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే 25 కోట్ల విలువైన వజ్రాలు ఇవ్వటానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు. వాడు మనిద్దరికి బంధువేం కాదు కదా, మనకేంటి నష్టం? అవి తీసుకుని ఎవరికి తెలియకుండా కిడ్నాపర్కి ఇచ్చామంటే మనం అమ్మాయిని కాపాడవచ్చు. పిల్ల మన దగ్గరికి సేఫ్ గా వచ్చిన తరువాత కిడ్నాప్ చేసిన వాడిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతే, జరగదు సార్. ఏ
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు సార్. పోతే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏదో ఒక క్లూ భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైన క్లూ, అది తప్పకుండా నేను మీకు అందిస్తాను. అది చాలు, నేను చెప్పిన దాంట్లో వెనుకున్న ఉద్దేశం అదే. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను సార్. సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు, అదే నాకు కావాల్సింది. వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ వాల్యూతో చూస్తే వాళ్ళు ఆశించిన దానికంటే 1,00,000 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది వీటి విలువ. ఇదేలా హ్యాండిల్ చేయగలవు సార్? ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ట్రాన్స్ఫర్. డో వరీ, ఐఎమ్ క్యారింగ్ ఎ థర్మస్ ఫ్లాస్క్, సోలార్ ఎక్లిప్స్ ప్యాకెట్. హలో, సత్తారాం స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సెట్జీ, నేను రాజశేఖర్ని. అదే, మేము మీరు అడిగింది ప్యాక్ చేస్తున్నాం. మేమా? మేమంటే ఎవరు? నీతో పాటు ఇంకెవరు ఉన్నారు? అది నిజం చెప్పు, నువ్వు పోలీసులతో ప్లాన్ చేస్తున్నావు కదూ? హలో మిస్టర్ రాజశేఖర్, మీరు అనుమానించింది కరెక్టే. సత్తారాం సేట్ ఒంటరి వాడు కాదు, ఆయనకి తోడుగా మేము ఉన్నాం. ఐఎమ్ లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సి మిస్టర్, మేము పోలీస్ ఎన్కౌంటర్ లాంటిది ఏమీ ప్లాన్ చేయడం లేదు. సత్తారాం సేట్ డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అందుకని ఆయన కూతుర్ని మీరు క్షేమంగా మాకు అప్పచెప్పాలి. మాకు కావాల్సింది డబ్బు కాదు, డైమండ్స్. 25 కోట్లు విలువ చేసే డైమండ్స్ మీరు అడిగారు, 26 కోట్ల విలువైన డైమండ్స్తో నేను వస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ అన్న హోదాలో కాదు, ఐఎమ్ ఓన్లీ ఏ క్యారియర్. మీ భాషలో క్లియర్గా చెప్పాలి అంటే కొరియర్. ఇలాంటి ఒక డీల్కి తిన్నగా వచ్చే ధైర్యం సత్తారాం సేటికి లేదు, ఆయన బంధువులకే లేదు, గట్టిగా నమ్మగలిగిన పనివాళ్ళు లేరు. అందువల్ల నేను ఈ పనిని చేస్తున్నాను. నేను ఒక్కడే వస్తాను, నో యూనిఫామ్, నో వెపన్స్, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఆ డీటెయిల్స్ మాత్రం మీరు చెప్తే చాలు. ప్లాన్ అండ్ కాల్ మీ బ్యాక్. సార్, డీజీపీ హాట్లైన్ కనెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ నారాయణ సార్, సేట్జీ ఇచ్చే డైమండ్స్ ఆ కిడ్నాపర్ ఇవ్వమని చోట ఇవ్వాల్సి ఉంటుంది. కూతుర్ని తిరిగి సేట్కి అప్పగించాలి. ఆ తర్వాత నువ్వు రొటీన్గా చేసే ఓవర్ యాక్షన్ ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా అదంతా ఈజీ జాబ్ కాదు. కిడ్నాపింగ్ వాజ్ వెల్ ప్లాన్డ్. అది కాకుండా దాని వెనుక ఉన్న హస్తం. నీ వెదవ సోదలేమీ నాకు చెప్పక్కర్లేదు. డూ వాట్ ఐ సే, ఓకే? ఏసీ రూమ్లో కూర్చుని ఆర్డర్లు జారీ చేయడం చాలా ఈజీ సార్. ఇన్ని గొడవలు జరిగినా కూడా మీరు బాధ్యతగా స్పాట్కి వచ్చి ఒక పర్సనల్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. కావాలంటే ఈ మిషన్ మీరే చెయ్యండి సార్, నేను తప్పుకుంటాను. ఏం సార్ తప్పుకోరా? సార్, సీఎం గారు నాకు ఈ పనిని అప్పచెప్పారు, అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు హిమ్. మీకేమైనా అనుమానం లాంటివి ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి. ఐ హావ్ నో టైం. బాయ్ సార్. లైన్ బంద్ గారు, ఇదే మరి ఐజీ కావాల్సిన వాడు ఇప్పటికింకా కార్పెంటర్ ఐజీగా మిగిలిపోయాడు. కార్పెంటర్ బుద్ధి పోలేదు. హేమ ఎక్కడ? ముందు నేను చెప్పిన పని చెయ్యి.
నీ అబ్బ, నాకు హింట్ దొరకకపోతే నేను ఈ డైమండ్స్ అక్కడ పారేయను. ఓకే, నువ్వు డ్రాప్ చేయొద్దు. నీ ప్రయాణంలో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ వస్తుంది, అక్కడ దిగిపో. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో హేమ డెడ్ బాడీ నీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడు.